ప్రతిభ. ప్రతిభ అంటే నేను చెప్పనక్కర్లేదు, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ప్రతిభ కులాలు కానీ మతాలు కానీ చూసి రాదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది చూస్తే ఎక్కడో కాదు, మన చుట్టుపక్కల గమనించవచ్చు. దళితుల పట్ల అగ్రకుల పెత్తనదారులు వివక్ష చూపుతున్నారని అనడానికి చిత్తూరు టౌన్ కార్పొరేషన్ మేయర్ అముద పట్ల వివక్ష చూపడం నిదర్శనం. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా అముద బాధ్యతలు చేపట్టిన నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఆమె పేరును మేయర్ల జాబితాలో బోర్డులో నమోదు చేయటం లేదని పలువురు దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పాలక వర్గాల సమావేశాలకు అధికారులు సమావేశాలకు ప్రోటోకాల్ పాటించకుండా ఆమెను పిడుగుపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి అగ్రకుల పెత్తనదారులకు ఎంపిక చేసి ఉంటే ఇప్పటికే సూచిక బోర్డులో పేరు నమోదు లేకపోతే అగ్రహ వేషాలతో తులతూగే వారని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా దళితులకు విలువైన పదవులు దక్కితే చూసి ఓర్వలేక వివక్షతో మానసిక క్షోభకు గురి చేయటం అంటే అముద విషయంలో తేట తెల్లమవుతున్నది బలంగా వినిపిస్తున్నది. ఇది ఫ్రెండ్స్ మన టెక్నాలజీ. టెక్నాలజీ మరియు చదువుకు ఉన్న స్థానం ఇది. ఇలాంటివి మన ఇండియాలో మాత్రం చూడగలం.